ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది మంగళవారం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా నలభై రెండు పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది స్పిన్ బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై ఇరు జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య ఉన్న బంధం అభిమానులను ఆకట్టుకుంది వికెట్ పడిన ప్రతిసారి ఈ ఇద్దరు ఒకరినొకరు హత్తుకోవడం ఇద్దరు చర్చించుకుని కీలక నిర్ణయాలు తీసుకోవడం కనిపించింది ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు శ్రీలంక కెప్టెన్ డసన్ ను క్యాచ్ను స్లిప్లో రోహిత్ శర్మ అద్భుతంగా అందుకోవడంతో కోహ్లీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు రోహిత్ శర్మను మనసారా హత్తుకున్నాడు అంతకుముందు విక్రమార్క స్టంప్ అవుట్ అయిన సమయంలో కోహ్లీ ఇలానే రోహిత్ ను హత్తుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి గతేడాది వరకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలకు విభేదాలున్నట్టుగా వార్తలొచ్చాయి మైదానంలో వారి ప్రవర్తన కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చింది కానీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ ఇద్దరు చాలా స్నేహంగా కనిపిస్తున్నారు అయితే వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియా కొత్తగా కనిపిస్తోంది ప్రతి ఒక్క ఆటగాడు సత్తా చాటుతున్నాడు పాకిస్తాన్పై మన బ్యాటర్లు చెలరేగగా శ్రీలంకపై బౌలర్లు రాణించారు అయితే ఈ తాజా మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో రెండు వందల పదమూడు పరుగులకు కుప్పకూలింది కానీ అనంతరం లక్ష ఛేదనకు దిగిన శ్రీలంక మన బౌలర్ల దెబ్బకు నలభై ఒకటి పాయింట్ మూడు ఓవర్లలో నూట డెబ్బై రెండు పరుగులకు కుప్పకూలింది